ఇచ్చిన కొన్ని విషయాలు మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం మాత్రమే ఆ బ్రిటిషర్ల హయాంలో మాత్రమే భూముల సమగ్ర సర్వే అన్నది చేపట్టడం జరిగింది. అంటే 100 సంవత్సరాల క్రితం ఆ తర్వాత జమాబందీ విధానంలో 1983 వరకు 1983 వరకు భూములకు సంబంధించిన అభ్యంతరాలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసేవాళ్ళు. 1983 తర్వాత కరణాల వ్యవస్థ రద్దు కావడంతో ఆ వ్యవస్థ స్థానంలో మరో సరైన వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం వల్ల అంతవరకు జరిగిన జమాబందీ విధానం కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. భూములకు సంబంధించి రికార్డులు కూడా రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతోందని, మన భూమిని మన కళ్ళ ఎదుటనే మనకు తెలియకుండానే వేరే వాళ్ళ పేరుతోకి ఆ భూములు కూడా రాసుకుంటా ఉన్నారు అన్న ట్యాంపరింగ్ జరుగుతూ ఉందని మన అందరికీ కూడా తెలుస్తానే ఉంది. నా పాదయాత్రలో అయితే దీని గురించి 13 జిల్లాల్లోనూ దీని గురించి నాకు కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరిగింది. ప్రజలు అది ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, రికార్డుల్లోనూ రిజిస్ట్రేషన్లోనూ ఉన్న భూమికి వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు కూడా అనేక సివిల్ విధానాలకు దారితీస్తూ ఉంది. ఒక రిజిస్ట్రేషన్లో ఒక వాల్యూ ఉంటుంది, భూమి దగ్గరికి పోయి చూస్తే ఆ భూమి రికార్డుల్లో ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. భూమి దగ్గరికి వెళ్ళి కొలతలు వేస్తే ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఇటువంటి అన్ని వివాదాలకన్నిటికీ కూడా వివాదాలన్నీ కూడా మన కన్న ఎదుటినే కూడా కనిపిస్తూ ఉన్నాయి. సబ్ డివిజన్ జరిగింటుంది, డివిజన్ ఒక సర్వే నెంబర్లో అమ్మకాలు జరిగింటాయి రకరకాలుగా, కానీ అది సబ్ డివిజన్ జరిగి ఉండదు. ఎవరూ కూడా మళ్ళీ దాన్ని రీసర్వే పూర్తి చేసి సబ్ డివిజన్లు మళ్ళా కేటాయింపులు చేస్తూ సబ్ డివిజన్లు కూడా జరిగిండవు. అవన్నీ కూడా సివిల్ వివాదాలకు దారితీస్తా ఉన్న పరిస్థితులు మన కన్న ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. పట్టాదారు పాస్బుక్లు వంటి ఏర్పాట్ల వల్ల కూడా ఆశించిన ప్రయోజనాలు కూడా మనకు అంతగా కనిపించని పరిస్థితి మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు ఇటువంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకుని రావడానికోసమని చెప్పి భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు శాశ్వతమైన హక్కులు భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు శాశ్వతమైన హక్కులు ఈ రెండూ కూడా లేకపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే, రికార్డులో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా కూడా పెరిగిపోతా ఉన్న పరిస్థితులు, భూ ఆక్రమణలు కూడా పెరగడం, చివరికి సివిల్ కేసుల్లో దాదాపుగా మనకున్న సివిల్ కేసుల్లో దాదాపుగా 80-90% కేసులు కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులుగా ఉన్నాయి అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితిలో రికార్డులు ఉన్నాయి, దారుణమైన పరిస్థితిలో ఈరోజు మనం బతుకుతా ఉన్నాము అన్నదానికి. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద, ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, ట్యాంపరింగ్ వల్ల, ఇతరాత్ర లోపాల వల్ల చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా కూడా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏదీ కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో, కాబట్టి ఈ సివిల్ వివాదాలకు ముగింపు పలకటానికి ఒకసారి టోటల్గా భూములన్నీ కూడా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలను ఆ రేఖాంశాలను లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక
ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా నాట్ ఓన్లీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తో మార్కింగ్ చేయడమే కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్ కి కూడా ఒక సెపరేట్ గా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ తో ప్రతి ఒక్క భూమిని కూడా డిజిటల్ గా నిర్ణయించడం జరిగితే